ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ ప్రణామనం ఈరోజు 110వ అధ్యాయంలో ఉన్నాం. నీతి సారం. సో నీతి అన్నట్టు సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. మహామునులారా, సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికి చెడతాడు. కొంచెం మంచివి చెడ్డవనే ఉంటూ ఉంటాయి కదా, ఈ వేలో పద్ధతిగా ఉన్నటువంటి కనుక సేవిస్తున్నట్టయితే ఓకే ఫైన్. అదర్వైజ్ వాడు పనికి మేళను కనుక సేవిస్తూ ఉంటే, తీసుకుంటూ కనుక ఉన్నట్టయితే వాడు మంచి వాటికి చెడవాటికి రెండింటికి చెడిపోతాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. తర్వాత వాగ్వైభవం లేనటువంటి వ్యక్తి యొక్క విద్య, అంటే చక్కగా మాట్లాడుతూ రానటువంటి వ్యక్తికి విద్య కనుక వచ్చినట్టయితే, అది పిరికి వాడి చేతిలో ఆయుధం ఉంది, అది అంధుని యొక్క భార్య. ఇక్కడ ఇందులో ఉండదు మాత్రం నేను మెన్షన్ చేస్తున్నానండి, అంధులు అంటే గుడ్డివారిని తక్కువ చేయాలని ఉద్దేశం నాకు అసలు లేదు. సో అతని కళ్ళు కనపడవు, కానీ అతని భార్య చాలా అందంగా ఉంటుంది. సో అటువంటి అందము, సరిగా మాట్లాడటం రానటువంటి వ్యక్తికి గొప్పదైనటువంటి విద్య, పిరికివాడి చేతిలో ఆయుధం, ఈ మూడు కూడా ఒకటే అన్నట్టు. మూడు కూడా ఇంకెలా ఏంటంటే మీరు రిసీవ్ చేసుకోండి. తర్వాత సుందర భోజ్య పదార్థాల కలిమి, వాటిని ఆరగించుకునే శక్తి, రూపవతి యొగు భార్య, ఆమెను అన్ని విధాలా సంతృప్తిపరచగలిగే శక్తి, ధనము వైభవము దానం చేసే బుద్ధి, ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి. ఇక్కడ గొప్ప తపస్సు అన్నట్టయితే ఈ అడవుల్లోనో పర్వతాల్లోనో కొండలోనో గుట్లలోనో చేసేది కదా, మనం గతంలో మాట్లాడుకున్నాం. విద్యాభ్యాసం కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత కొన్ని కొన్ని మనం ఏవైతే చేసామంటే డ్యూటీస్ ఉంటాయో ఆ పర్ఫెక్ట్ వేలో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా గొప్ప తపస్సు సంపన్నులు మాట్లాడుకున్నాం. ఈ వేలో గొప్పగా ఎవరైతే తమ దైనందిన జీవితంలో ఉంటూ ఉంటారో, ధర్మంగా న్యాయంగా ఇలా ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేదు ఈ జన్మలో మంచి చేశారు సో మరు జన్మలు అనుకోవచ్చు, ఈ వేలో తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తపస్సు సంపన్నులు వారికట సుందర భోజ్య పదార్థాల కలిమి, చక్కగా అన్ని రకాల నీ నోటికి ఏవైతే రుచికరంగా ఉంటాయో అటువంటి పదార్థాలను లభిస్తూ ఉంటాయట. అదేవిధంగా కొంతమంది తింటే జీర్ణం కాదు పాపం, అజీర్తి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వేళ ఇలా లేకుండా వాళ్ళు ఏది తిన్నా జీర్ణం అన్నది అవుతుందట. అదేవిధంగా చక్కగా రూపవతి గుణవతి శీలవతి అయినటువంటి భార్య, ఆమెను అన్ని విధాల ఆడవారి విషయానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఏంటి, వారికి డబ్బు ఉండాలా నగలు ఉండాలా, ఇంకా చెప్పుకుంటూ పోయినట్టయితే నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆఫ్కోర్స్ అబ్బాయిలకి అలాగే ఉంటాయి అనుకోండి. ఈవేళ ఇక్కడ ఏమంటున్నారు, అందమైనటువంటి ఆమె నీకు భార్యగా దొరికింది కదా, ఆమెని సంతృప్తపరచగలిగే విధంగా శక్తి, ఆడవారిని సాటిస్ఫై చేస్తుంది ఒక మగాడికి సంబంధించి ఎటువంటి శక్తి కావాలి ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఓకే, ఫిజికల్ కావచ్చు మెంటల్గా కావచ్చు. సో ఈవేళ ఆమెని సంతృప్తిపరచగలిగే విధంగా శక్తి, ధనము వైభవము అదేవిధంగా దానం చేసే బుద్ధి, ఇవన్నీ కూడా ఇతనికి లభిస్తే ఎవరికి గొప్ప తపస్సు చేసినటువంటి వారికి సంబంధించి. తర్వాత వేదానికి ఫలం అగ్నిహోత్రం, విద్య యొక్క ఫలాలు శీలము సదాచారము. ఈ వేదానికి ఫలం అయినప్పుడు ఏంటి, అగ్నిహోత్రం అనే వేళ చెప్పుకుంటూ వస్తున్నారు. సో యజ్ఞయాగాలు చేసే విధంగా అనుకోవచ్చు. అదే చదువు అయితే చదువుకు సంబంధించి విద్య అన్నది వాడికి, కానీ విద్య లేనివాడు వింత పసన అంటూ ఉంటారు, అలా కాదు మేడం, క్యారెక్టర్ లేనివాడు. సో విద్య అన్నది ఏంటంటే మెయిన్ శీలం అంటే క్యారెక్టర్తో ముడిపడి ఉంటుంది, అదేవిధంగా సదాచారం మంచి మంచి ఆచారాలు పద్ధతులను. ఇక స్త్రీ వల్ల లాభం రత్యానందం పుత్రప్రాప్తి. స్త్రీ వల్ల లాభం ఏంటి, రమిస్తావు కదా ఆమెతో సంభోగిస్తావు కదా అప్పుడు ఆ కలిగే ఆనందం ఉంది అది. తర్వాత పుత్రప్రాప్తి, ఇక్కడ వచ్చేసి పుత్రప్రాప్తి అని వచ్చేసి పిల్లలు అన్న వేళ నేను చెప్తూ ఉన్నాను. సో పిల్లలు పుడతారు. అలాగే ధనం ఉండేది దానానికి భోగానికి, ధనం అన్నది సంపాదిస్తూ ఉన్నాం మనం, దానిని అనుభవించాలి. అట్ ది సేమ్ టైం గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇదే గరుడ పురాణంలో చెప్పున్నారు, ఏమని దానం చేయాలి. ఎదుటి వారికి నువ్వు కనుక ఇస్తూ ఉన్నట్టయితే అది కూడా దానం అన్నది కూడా ఎలా ఉండాలా, ఎవరైతే అర్హత ఉందో వారికి మాత్రమే ఇవ్వాలా. ఓకేనా, ఈవేళ ఆ ఇస్తున్న మూమెంట్లో మీకు కలిగి ఆనందం చాలా గొప్పగా ఉండేది చూడండి. ఓకే, ధనం ఉండాలి కానీ అనర్థాన్ని తెచ్చిపెట్టే ధనం అభిలషణీయం కాదు. ధనం నువ్వు సంపాదిస్తున్నావు కానీ అక్రమ మార్గంలో సంపాదిస్తున్నావు, పోనీ నీ దగ్గర ధనం ఎక్కువ ఉండే వాళ్ళు ఏమవుతుంది, నీళ్ళు అహంకారం పెరిగిపోతూ ఉంది, నీ ఇంట్లో వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, ధనంలో అనర్థాలు ఎక్కువ వస్తుంటాయి, అటువంటి డబ్బు సంపాదన మంచిది కాదు. మణిని కోరుకోవచ్చు కానీ పాము పడగపై ఉన్నటువంటి మణి కోసం పాకులాడకూడదు కదా. ఎగ్జాక్ట్లీ,
నువ్వు డబ్బును సంపాదించాలి కానీ ఎలా? పాము పడగల మణి కోసం అన్నట్టయితే దాని అర్థం ఏంటి? తప్పుడు మార్గం ద్వారా డబ్బును కానీ నువ్వు సేకరించినట్టయితే అంతకమించిన తప్పుడు మార్గం ద్వారా డబ్బు అంతా ఇది ఎలాగల? సో అటువంటి డబ్బు వద్దు, చక్కగా పద్ధతిగా హుందాగా దానిని సంపాదించు. సో ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాను. సో నీతి అనేది ఈరోజు మనం ఏవైతే చెప్పుకున్నామో కొంతవరకు అది రియల్ లైఫ్ మనం రెగ్యులర్ చూస్తూ ఉండేదే, కానీ అంత డిస్కస్ చేయరు, అంత అర్థం చేసుకోరు. బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అర్థం చేసుకున్నామని కూడా భావిస్తూ ఉన్నాం.